ఎన్నికలకు ముందే ఆ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తన పాత స్థానంపై కన్నేసిన ఆ నేత ఇప్పుడు మరింత దూకుడు పెంచారు మళ్లీ బరిలో దిగి సత్తా చాటాలని చూస్తున్నారు అయితే ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరూ నియోజకవర్గంపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు మరి ఆ ఇద్దరు నేతల్లో ఎవరి సత్తా ఎంత సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే షాణంపూడి సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాక హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన బైపోల్లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎంపీగా గెలిచినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని హుజూర్ నగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు గత మూడేళ్లుగా తమ ఎంపీ నిధులను ఇక్కడే ఎక్కువగా ఖర్చు చేశారని సమాచారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఉత్తమ్ తన మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉపయోగించి పాత నేతలందరినీ కలుస్తున్నారు తిరిగి తనకు మద్దతివ్వాలని కోరుతున్నారట ఉత్తమ్ ఎమ్మెల్యే శాణంపూడి సైదిరెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తానని ఉత్తమ్ వారికి స్పష్టం చేస్తున్నారట క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు ఉత్తమ్ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తప్పకుండా జనం సమస్యలు తీరుస్తానంటూ హామీ ఇస్తున్నారు ఈ క్రమంలోనే గత అసెంబ్లీ బైపోల్ తర్వాత కాంగ్రెస్కు దూరమైన నాయకులు కార్యకర్తలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ వ్యవసాయ డిక్లరేషన్ రచ్చబండ రాహుల్ జోడో యాత్ర ప్రస్తుత ధరణి వెబ్సైట్ రద్దు చేయాలంటూ ఆందోళనలతో మరింత దూకుడు పెంచారు ఉత్తమ్ రెండు వేల పంతొమ్మిది హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తనదైన శైలిలో దూకుడు పెంచారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుతో జోష్లో ఉన్నారు సైదిరెడ్డి తన నియోజకవర్గంలో పనులు చక్కబెడుతున్నారు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీల నాయకుల ఫంక్షన్లకు వారి ఇంటి కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు కాంగ్రెస్ బీజేపీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూ గులాబీ పార్టీలో జోష్ పెంచుతున్నారు సైదిరెడ్డి ఎంపీ ఉత్తమ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో లేని పొలిటికల్ హీట్ ఒక్క హుజూర్ నగర్ లో మాత్రమే కనిపిస్తోందట ఇరువురి మధ్య ప్రోటోకాల్ రగడ రాజకీయ రచ్చకు కారణంగా మారుతోంది ఎమ్మెల్యే సైదిరెడ్డి గత రెండు దశాబ్దాల్లో జరగలేని అభివృద్ధిని మూడు సంవత్సరాల కాలంలోనే పరుగులు పెట్టిస్తున్నానని వచ్చే ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేస్తానంటూ చెబుతున్నారు మొత్తం ఓడిపోతారని తెలిసే ఈ రకంగా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడుతున్నారు మొత్తానికి హుజూర్ నగర్లో అప్పుడే ఎన్నికల కోలాహలం కనిపిస్తుందంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు